హాయ్ హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో అయితే సివిల్ కానిస్టేబుల్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సంబంధించి మనకైతే డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఏ విధంగా అనేది కట్ అయ్యే అవకాశం ఉందనేది అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే టీఎస్ఎస్పీ కట్ ఆఫ్ అండ్ ఏఆర్ కట్ ఆఫ్ అండ్ ఏఆర్ నామినేషన్ కట్ ఆఫ్ అనేది విడివిడిగా అయితే వీడియోస్ అయితే నేను చేయడం జరిగింది. ఒకసారి అయితే ఆ వీడియోస్ అయితే మీరు చూడండి, మీకైతే కట్ ఆఫ్ అనేది ఏ విధంగా కట్ అయ్యే అవకాశం ఉందని మీకైతే అర్థమవుతుంది. ఒక ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్తే మాత్రం ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి సివిల్ కానిస్టేబుల్ 2018 సంబంధించి మనం అయితే కట్ ఆఫ్ ఏ విధంగా అనేది కట్ అయిందని ఒకసారి చూద్దాం. ఓపెన్ క్యారీలో అయితే మనకైతే 128 కట్ కావడం జరిగింది సివిల్ కానిస్టేబుల్. ఈసారి మనకైతే సివిల్ కానిస్టేబుల్ సంబంధించి మనకైతే ఎగ్జాక్ట్లీ 120 ఉంటుందండి. ఇది ఓపెన్ క్యాటగిరీలో 120 కట్ అయింది, మనకైతే 128 కట్ అయింది, సారీ 128 ఏమో మనకు ఓపెన్ క్యాటగిరీ ఓపెన్లో కట్ అయింది, 120 ఈసారి అయితే మనకైతే సివిల్ కానిస్టేబుల్ సంబంధించి క్యాటగిరీ వైజ్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓపెన్లో అయితే 125 వరకు అయితే కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే మనకైతే ఎక్సైజ్ కానిస్టేబుల్ సంబంధించి కూడా మనకైతే ఒక 125 ప్లస్ అనేది కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓసీ కేటగిరీలో చూసుకుంటే మనకైతే ఇక్కడ 127 కట్ కావడం జరిగింది కరీంనగర్ డిస్ట్రిక్ట్లో. మన ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 74 అండ్ బీసీఏ అయితే 118 అండ్ బీసీబీ అయితే 124, బీసీసీ అయితే 94, బీసీడీ అయితే 125 కట్ అయింది. ఇక్కడ బీసీఈ చూసుకుంటే మనకైతే 110 కట్ కావడం జరిగింది. నెక్స్ట్ ఎస్సీ అనేది 117, ఎస్టీ అనేది 111 కట్ కావడం జరిగింది. ఒకసారి అయితే మనం ఖమ్మం డిస్ట్రిక్ట్లో చూసుకుంటే మనకైతే ఒకసారి ఎంత కట్ అయిందో చూద్దామండి. ఓపెన్ కేటగిరీలో వచ్చేసి మనకైతే 126 కట్ అయింది, మన కరీంనగర్లో అయితే 128 కట్ అయింది. ఇక్కడ ఓసీ కేటగిరీలో 127 కట్ అయిందండి, మనకు బీసీఏలో అయితే 119 కట్. మనకైతే బీసీఏలో అయితే చాలా తక్కువ కట్ అయ్యే అవకాశం ఉంటుందండి. మనకు ఎస్సీ ఉన్న బీసీఏ కేటగిరీలకైతే మనకు తక్కువ కట్ ఆఫ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. మనకు ఎస్టీకి సంబంధించి కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువనే ఉండే అవకాశం ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ఎస్టీ క్యాండిడేట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. చూసుకుంటే మనకైతే బీసీఏ కేటగిరీ ఉన్న ఎస్సీ కేటగిరీ ఈ రెండు కేటగిరీలో మనకైతే కట్ ఆఫ్ అనేది ఎందులో చూసుకున్నా, టీఎస్ఎస్పీ చూసుకున్నా, ఏఆర్ చూసుకున్నా అండ్ సివిల్ కానిస్టేబుల్ చూసుకున్నా, ఈ కేటగిరీలో మనకైతే తక్కువ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మనకైతే అంటే బీసీడీలో అనేది ఎక్కువ కట్ అవుతుందండి. ఎందులో చూసుకున్నా, ఏ జాబ్లో చూసుకున్నా బీసీడీలో అనేది ఆల్మోస్ట్ ఓసీ కేటగిరీ దగ్గర కట్ కావడం జరుగుతుంది. ఓసీ కేటగిరీకి ఉన్న బీసీడీ కేటగిరీకి ఎంతో ఒక 5 marks డిఫరెన్స్తో కట్ కావడం జరుగుతుందండి. ఒకసారి అయితే మనం డిస్ట్రిక్ట్స్ వైజ్ చూసుకుంటే మాత్రం అన్ని డిస్ట్రిక్ట్లలో సేమ్ అండి, దాదాపు సేమ్ కట్ కావడం జరిగింది అన్ని డిస్ట్రిక్ట్లలో. ఒక మనకైతే సైబరాబాద్ను అండ్ హైదరాబాద్లో మాత్రమే మనకైతే తక్కువ కట్ ఆఫ్ అనేది ఉండడం జరుగుతుంది. ఎందులో చూసుకున్న, టీఎస్ఎస్పీ చూసుకున్న, ప్రతి ఎక్కువ హైయెస్ట్ వచ్చేసి మనకైతే కరీంనగర్లో కట్ కావడం జరిగిందండి. సివిల్ కానిస్టేబుల్ సంబంధించి కరీంనగర్ అండ్ మహబూబ్ నగర్లో అయితే ఎక్కువ కట్ కావడం జరిగింది మహబూబ్. ఒకసారి అయితే మనం డిస్ట్రిక్ట్స్ వైజ్ చూసుకుంటే, మనకు డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే అన్ని డిస్ట్రిక్ట్లలో దాదాపుగా ఒక 4-5 marks డిఫరెన్స్తో దాదాపు సేమ్ కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ.